రాష్ట్రంలో విలయతాండం చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్న కరోనాను కట్టడి చేయడంలో పాలక ప్రభుత్వాలు విఫలం చెందాయని గుంటూరు జిల్లా రేపల సిపిఐ ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ ఆరోపించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి పిలుపే మేరకు సిపిఐ కార్యాలయంలో నిరసన దీక్ష నిర్వహించారు. ప్రజల ప్రాణాలను హరిస్తుంటే పాలక ప్రభుత్వాలు మాత్రం ఏమీ పట్టించుకోకుండా కరోనాను కట్టడి చేయటంలో పూర్తి వైఫల్యం చెందాయి. ఈరోజు ఆక్సిజన్ లేక అనేక మంది జిల్లాలో చూస్తే వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం మాత్రం స్పందించకుండా చూస్తుంది. అదేవిధంగా ఇవాళ టీకాలు వేయించుకోవడం కోసం ప్రభుత్వ వైద్యశాలలో క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా ఈరోజు చూస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వేలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికి కూడా ప్రాణాలు తక్కుతాయన్న నమ్మకం లేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలున్నారు. ఏదైతే వాళ్ళ ప్రభుత్వం తక్షణమే ఆక్సిజన్ సరఫరా చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రైవేటు ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేసి ప్రాణాలు కాపాడాలని, అదేవిధంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఈ కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న కార్మికులందరికీ కూడా 7,000 రూపాయలు నిలువ చేసి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.